परम शांति बेहद आत्मिक परिवार को बेहद परम परम महान आत्मल के बेहद आत्मलो जागृत अवस्थलो उंडी प्रदु प्रदुने परम शांति वाइब्रेशन व्यापिंपचेस्तू परम प्रकाशम परम लाइट निंपुकुंटू उन्नटुवंटी बेहद आत्मिक पिल्लल की बापूजी दसदभाई पटेल तेलुगु चैनल को स्वागत बेहद पिल्लंदरू कूडा प्रొద్దునె लेवटं तोटे मी संकल्पाल पैना ध्यास पेट्टुकुंटू उंडंडी पवर्फुल संकल्पालुगा उंडाली प्रొద్దునె लेवटं तोटे बेहद परंपितकु धन्यवादालु चेप्पंडी हे तंड्री माकु ఈ జ్ఞాన జీవితం ఇచ్చి కొత్త శక్తిని ఇచ్చి లక్ష్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకొని వెళ్తున్నందుకు విశ్వ కళ్యాణకారి కార్యక్రమంలో మాకు చేదోడు వాదోడుగా హెల్పింగ్ చేస్తూ ఉన్నటువంటి బేహద పరంపితకు శతకోటి ధన్యవాదాలు అంటూ మీ యొక్క దినచర్యను ప్రారంభం చేయండి. అప్పుడు మీ దినచర్య మొత్తం కూడా రోజంతటా చక్కటి స్టేజీ అనుభవము శక్తి స్థితి అనేది ఉంటూ ఉంటుంది. అచ్చా, ఈరోజు మనం ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాము అని అనంతుభాయ్ చెప్తూ ఉన్నారు. ఈరోజు అనంతుభాయ్ చెప్పినటువంటి లైవ్ స్పీచ్లో ముఖ్యమైనటువంటి చాలా జ్ఞానయుక్తమైనటువంటి ప్రశ్న ఆన్సర్లను మనం తెలుగులో తెలుసుకుందాము. మోక్షము అనగా ముక్తి అంటారు, దీన్ని పొందాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం అనంతభాయ్ చెప్తున్నారు, భూలోకంలో మోక్షం అనే మాట యోగులు చెప్తూ ఉంటారు. ఇది భక్తి మార్గంలో గురువుల ప్రవచనాల్లోనూ శాస్త్ర జ్ఞానంలోనూ ఉన్నదే ఉన్నది. బాపూజీ ముక్తి జీవన్ముక్తి గురించి చక్కటి వీడియోలు రెండు చేశారు. ఇక్కడ మనం మోక్షం గురించి తెలుసుకుందాము. మోక్షము అన్న ముక్తి అన్న ఒకటే. ఈ యొక్క మోక్షం గురించినటువంటి జ్ఞానము, ఈ యొక్క కాన్సెప్ట్ ఆది కాలం నుండి సనాతన జ్ఞానంలో ఉండనే ఉంది. మోక్షము అంటే జీవన మృత్యువుల నుండి విముక్తి పొందుట, సుఖ దుఃఖాల నుండి విముక్తి పొందుట. ఇక జన్మ లేకుండా ఉంటే ఏ బాధల పంది దుఃఖము సుఖము రోగము శోకము ఇవన్నీ కూడా ఉండవు. ఇదే గనక మోక్షాన్ని పొందకపోతే మరల 84 లక్షల యోనుల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. అందుకని భక్తి మార్గంలో మంచి కర్మలు చేయండి, శ్రేష్ట కర్మలు చేయండి, మోక్షాన్ని పొందుటకు సాధన చేయండి అని చెప్తూ ఉంటారు. మీ యొక్క మనసు బుద్ధి సంస్కారాలకు అతీతంగా అయ్యి పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటే ఇంకా ఈ ప్రపంచంలో ఇరుక్కుపోరు. ఈ భూమిపైన సృష్టి ఏదైతే నడుస్తూ ఉందో ఇది నడిచినంత కాలము భూమి మీద ఉన్నటువంటి ఆత్మలకి మోక్షం అనేది లభించదు. అనగా ఇక్కడ చతుర్యుగాలు భూమి మీద ఎన్నో గడిచిపోయినాయి. అప్పటి నుండి అక్కడ జన్మ తీసుకున్నటువంటి ఆత్మలు జనం మన చక్రంలో తిరుగుతూ ఇరుక్కుపోయే ఉన్నారు. చనిపోయిన వాళ్ళందరూ కూడా మోక్షం పొందారు అని ముక్తి పొందారు అని అనుకుంటూ ఉంటారు. బాపూజీ వీడియోలో చెప్పారు, ఎవరికి మోక్షము ముక్తి అనేది లేనేలేదు, పరంధామానికి కూడా చేరుకోలేదు. వారి యొక్క కర్మానుసారంగా మరి హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళే వాళ్ళు, ఇంకా పవర్ తక్కువగా ఉన్నటువంటి ఆత్మలు భూత ప్రేతాలుగా భ్రమిస్తూ ఉంటారు. వారి లోపల వాసనలు కోరికలు అవన్నీ సూక్ష్మ శరీరంలో ఉన్న కారణం వల్ల కోరికలు తీరని ఆత్మలు భూత ప్రేతాలుగా తిరుగుతూ ఉంటారు. కొద్దిగా శ్రేష్టమైన భక్తి ఆత్మలు, జ్ఞాని ఆత్మలు, పురుషార్థం చేసి కొద్దిగా పవర్ పొందినటువంటి ఆత్మలు ఇంకా భూలోక భువర్లోక స్వర్గలోకం కూడా దాటి పై లోకాల్లో ఉండవచ్చు, ఉంటూ ఉన్నారు, ఉన్నారు కూడా. హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళి సూక్ష్మ లోకాల్లో ఉంటూ ఉన్నారు. వారి యొక్క అస్తిత్వం అలాగే ఉంటుంది, పరమాత్మ లోపల ఏమి ఇమిడిపోలా.
ఇది ఎప్పుడు ఇమిడిపోతారో అనేది బాపూజీ చెప్పారు. మహాకాల ప్రళయం జరిగినప్పుడు భూమిపైన ఉన్నటువంటి ఆత్మలు, సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి ఆత్మలు, ఏ లోకాల్లో ఉన్న వాళ్ళకైనా పురుషార్థాన్ని బట్టి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. మోక్షము అంటే లయమైపోవటం. ఇంకా ఈగల్లాంటి దోమల్లాంటి ఆత్మలు ఇక అయ్య ఏదైతే హయ్యెస్ట్ పవర్ వస్తుందో పరమతత్వాలు దాని లోపల కరిగిపోతూ ఉంటాయి. ఇక పైలోకాల్లో ఉన్న వాళ్ళు శివుడి లోపలికి ఎమిడిపోవటం జరుగుతూ ఉంటుంది. మోక్షం పొందినటువంటి ఆత్మలు ఈ దుఃఖ ప్రపంచం నుండి విముక్తి లభిస్తూ ఉంటుంది. ఇంకా మరలా లయమైపోయారు కాబట్టి రారు అని అంటూ ఉంటారు. మృత్యులోకంలో సుఖం ఎక్కడ ఉంది? అసలు కల్పన చేయటానికి కూడా పాజిబుల్ లేదు. సుఖ సాధనాలు ఉన్నాయి అనుకున్నా అవి దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఈ రోజుల్లో. అందుకే వీటన్నిటి నుండి ముక్తి కావాలి అని భక్తి మార్గంలో మరి పుణ్యం చేయండి, భక్తి చేయండి, దాన ధర్మాలు చేయండి, ఆత్మను శుద్ధి చేసుకోండి, పరమాత్మను స్మృతి చేయండి, ఆయనలో విలీనమైపోవాలి, లీనమైపోవాలి అని తపస్సు చేయండి అని చెప్తూ ఉంటారు. సాధన చేయండి, వాయుమండలంలో ఉన్నటువంటి నెగిటివ్ని పోగొట్టండి అని చెప్తూ ఉంటారు. మరి మీరు బేహద్దు పరమాత్మలు, బేహద్దాత్మలు, బేహద్దు పవర్ తోటి రచించబడినటువంటి ఆత్మలు. పూర్వం కూడా ఆదిలో అనగా స్థానంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మనం ఇక్కడ వాళ్ళం కాదు, అందుకే వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉన్నాం. అయితే మోక్షం కాదు, జీవన్ముక్తి పొందాలి అనుకుంటాం. మోక్షం అనగా ముక్తి కోసం ఎవరైనా సరే, దేవతలైనా, దానవులైనా, మానవులైనా, పశు పక్షాదులు, జీవాత్మలైనా సరే, దృశ్య అదృశ్య ప్రపంచంలో ఉన్న వారంతా సరే, భూత ప్రేతాత్మలందరైనా సరే, త్రిలోకాల్లో పైన ఉన్నటువంటి ఆత్మలు, వీళ్లే కాకుండా ఇక భూలోకం క్రింద పాతాళ లోకంలో ఇరుక్కుపోయినటువంటి ఆత్మలందరికీ కూడా కాలం అనేటువంటి పంజరంలో ఇరుక్కుపోవాల్సిందే. ఏ ఆత్మ కూడా, ఏ వ్యక్తి కూడా ఎవరైనా సరే పర్మనెంట్గా ఉండేది లేదు. ఆత్మ బలే అజర్ అమర్ అవినాశి అని అన్నా ఏ ఆత్మలు అజర్ అమర్ అవినాశిగా ఉంటారు? జీవన మృత్యుల్లోకి ఇరుక్కుపోకుండా ఉండాలి అంటే ఒకటే ఒక ఉపాయం, ఆత్మ పవర్ లాస్ కాకుండా పవర్ని పెంచుకోవటం. ఇరుకుపోయిన కారణం వల్లే ప్రతి ఒక్క సెకండు వీరి లోపల పవర్ లాస్ అవుతూ అయింది. జ్ఞానాన్ని మర్చిపోయారు. అందరికీ ఈ పృథ్వీలోకం నుండి బయట పడటానికి చెప్పేటువంటి కాన్సెప్టే మోక్షము. భక్తి మార్గంలో దీని గురించి ప్రచారం చేస్తూ ఉంటారు. మృత్యులోకం నుండి బయటపడాలి అంటే పురుషార్థం చేయాలి. మనుషులకు మరి వారి యొక్క కర్మ అనుసారంగా, వారి యొక్క ఆలోచన అనుసారంగా చెడు అయినా సరే, మంచి అయినా సరే పుణ్య శక్తి ఉంటే వేరే చోట జన్మ తీసుకుంటారు. వారి యొక్క పుణ్యశక్తి కథమైపోయిందనుకోండి, వీళ్ళు ముక్తి మోక్షం అనేది పొందలేరు, జ్ఞానం పొందనూ లేరు. ఈ భూలోకం నుండి బయటపడాలి అంటే దీని గురించి ఆలోచించాలి. మోక్షం గురించి తక్కువ పవర్ ఉన్నటువంటి ఆత్మలైతే దీన్ని అర్థం చేసుకోలేరు. ఈరోజు ఎంత అర్థం చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మార్గం కూడా లభిస్తూ ఉంటుంది. భూమిపైన ఉన్నటువంటి ఆత్మలందరూ మాయకు అతీతంగా కాలేదు. మాయలో ఉన్నంత వరకు మాయకు ఆధీనం కావాల్సిందే. ఈ మాయ ఎవరిని వదిలిపెట్టదు. నారదుడంతటి వాణ్ణి కూడా మాయ సంసారంలో, మోహ మాయలో ఆకర్షింపజేసి ఇదికించి ఆయనకి గుణపాఠం నేర్పింది. కోతి ముఖం పొందినవాడు మాయను జయించాడా? లేదు కదా, ఇరుక్కుపోయాడు మోహంలో. కథ చెప్తూ ఉంటారు. మాయాజీతిగా ఎవరూ కాలేదు. మాయాజీత్ అయితేనే కదా జగత్తి, జగజ్జీతుగా కాగలిగేది. మీ లోపల ఏదైతే ఆత్మ మేలుకుంటూ ఉంటుందో అప్పుడు మాయాజీతిగా అవుతూ ఉంటారు. ఒకటి, మాయ బయట నుండి ఎక్స్టర్నల్గా వచ్చేది ఉంటుంది. ఇంకొకటి, మాయ ఇంటర్నల్గా కూడా ఉంటుంది. లోపల మీ యొక్క ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోండి ముందు. అంటే మనసు లోపల విషయ వాసనలు, కోరికలు,
చింతలు ఇవన్నీ కూడా మరి లోపల నుండి ఉన్నాయి. వాటిని అంతరంగాల నుండి లోపల లోపల నుండి సమాప్తం చేసుకోవాలి. రోగం బయటపడింది అంటే అది ముందు లోపల ఉంటేనే పెరిగి పెరిగి బయటికి శరీర రూపం శరీరం పైకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ లోపల ఉన్నటువంటి మాయా విషయ వాసనలు వికారాలు లోపల లోపల నుంచే బాహ్యంగా మన బుద్ధి ద్వారా కర్మల ద్వారా దృష్టి వృత్తి ద్వారా బయటకు వస్తూనే ఉంటాయి. ఇవి కర్మానుసారంగా కనిపిస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. మాయ జగత్తు నుండి బయటికి పడటానికి బాపూజీ కూడా చెప్పారు జ్ఞానము. దీన్ని మోక్షము అని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ప్రాణి కూడా మోక్షం పొందుటకు భక్తి మార్గంలో సాధన చేయాల్సిందే అంటారు. ఇక్కడ కర్మ బంధనాల్లోకి వస్తూ ఉంటూ కూడా ఇరుక్కుపోకుండా బయటపడటం అనేది మరి పురుషార్థం ద్వారానే సాధ్యమవుతూ ఉంటుంది. మనకైతే జ్ఞానం అనుసారంగా ఆత్మలు ఈ బ్రహ్మాండంలోని ఆత్మలు ఎప్పుడు మోక్షం పొందుతారో మనకు తెలుసు. ఇంకా హయ్యర్ డైమెన్షన్లో నుండి వచ్చినటువంటి వాళ్ళు అనగా గెలాక్సీ నుండి యూనివర్స్ నుండి వచ్చినటువంటి వాళ్ళు పరమశాంతి అనుభూతి పొంది పరమతత్వం కొంచెం రావడంతో తమ యొక్క క్రియేటర్ దగ్గరికి చేరుకుంటారు. రచన రచయిత దగ్గరికి చేరుకోవటం అంటే వన్ కైండ్ ఆఫ్ మోక్షమే ఇది కూడా. భూమిపైన పరివర్తన ప్రాసెస్ ప్రారంభమైనప్పుడు ఏ ఆత్మలైతే హయ్యర్ డైమెన్షన్లో ఉన్నారో వారి యొక్క అస్తిత్వం ఉంటుంది. బేహద్ పరంధామం వరకు చేరుకోవటం ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మోక్షం యొక్క మార్గం గురించి అప్పుడు అందరికీ అసలైనటువంటి విషయం తెలుస్తుంది. ఆ సమయం అందరికీ అవసరమే అని అనిపిస్తుంది. ఇది ఎంత అవసరమో ఇప్పటి వరకు మీరు విన్న పాయింట్ని బట్టి అర్థం చేసుకున్నారు కదా అంటున్నారు అనంతభాయ్. మనిషి పాజిటివ్ థింకింగ్లో ఉంటూ మహానాత్మగా సత్ప్రవర్తనతోటి సద్భావంతోటి నిష్కామ సేవ చేస్తూ అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆకాంక్ష లేకుండా చనిపోతే వారికి జీవన్ముక్తి లభిస్తుందా, వాళ్ళకి ఏమి ఆపత్తి లేదు కదా అనే ప్రశ్న ఇంకోటి అడుగుతూ ఉన్నారు అనంతభాయిని. దానికి సమాధానం చెప్తున్నారు. మరి పాజిటివ్ థింకింగ్ చేస్తూ మహానాత్మలుగా సతో ప్రధాన స్టేజ్లో సత్ప్రవర్తనతోటి ఉంటే మంచిదే కదా. నిష్కామ సేవ చేస్తూ ఉంటే వారికి కర్మ ఫలితాలు తయారు కావు. ఏ కోరిక లేకుండా భావనలో ఉన్నారు, అతీతంగా ఉంటున్నారు. ఏ ఆకాంక్ష లేకుండా మరి వాడు చనిపోవటము అంటే చాలా గొప్ప స్టేజ్ అన్నమాట. దీన్ని భక్తి మార్గంలో గీతలో కూడా చెప్పారు స్థిత ప్రజ్ఞ స్థితి అని. ఈ లక్షణాలు ఉంటే చనిపోతే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. జీవన ముక్తి వైపుకు వాళ్ళు వెళ్తున్నట్టే స్టెప్ బై స్టెప్. ఇది మంచి విషయమే కదా. ఇలా సాధన చేయాల్సినటువంటి అవసరం మానవుడికి కూడా ఎంతైనా ఉంది. కానీ ఎంతమంది చేస్తూ ఉంటారు, ఎంతమంది ఉన్నారు ఈ యొక్క రేంజ్లో? ఆలోచన చేస్తున్నారు విశ్వ కళ్యాణం కోసం, భావన పెట్టుకుంటున్నారు విశ్వ పరివర్తన కోసం. ఇలాంటి ఆత్మలు మంచి స్టేజ్లోనే ఉంటూ ఉంటారు. అయితే మానవులు ఇచ్చా మాత్రం అవిద్యగా కాకుండా ప్రాప్తి కోసమో ఏదో పొందడం కోసమే కోరికతోటే చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఉన్నటువంటి మానవులు లాస్ట్లో అన్ని కథం చేసుకుంటారు, ఏమి పొందలేరు, ఎవరికి మేలు కూడా చేయలేరు, సదాచారిగా కూడా వీళ్ళు ఉండలేరు. సదాచారిగా ఉన్నవాళ్ళు ఈ లోక కళ్యాణం చేస్తారు, వాళ్ళు ఆత్మకళ్యాణం చేసుకుంటారు, పైకి వెళ్తూ ఉంటారు. ఎవరైతే మరి ఇలాగా సతో ప్రధానంగా మంచి పాజిటివ్ ఆలోచనలతోటి ఉంటూ ఉంటారో, స్థితప్రజ్ఞ స్టేజ్లో ఉంటూ పురుషార్థం చేస్తూ ఉంటారు, వీరు ఆదర్శ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వీరే అందరికీ ఒక ఉదాహరణగా ఫర్ ఎగ్జాంపుల్గా నిలబడి ఉంటారు. ఇది ఈ సాధన అనేది ఎండ్లెస్ ప్రాసెస్ అన్నమాట. అంతిమం వరకు చేస్తూనే ఉండాలి. స్థితప్రజ్ఞ స్టేజ్ పొంది ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే
బేహద్ జ్ఞానంతో బేహద్ స్థిత ప్రజ్ఞ స్టేజ్ని మీరు పొందగలుగుతారు అంటున్నారు అనంతుభాయ్. నెక్స్ట్ ప్రశ్న, నిజంగా పునర్జన్మ అనేది ఉంటుందా, నమ్మొచ్చా అని అడుగుతూ ఉన్నారు. దానికి అనంతుభాయ్ చెప్తున్నారు, పునర్జన్మ అనేది చక్కటి ఒక వ్యవస్థ. కర్మ భోగం నుండి రోగాల నుండి విముక్తి పొంది ఇంకో స్థానంలోకి చేరుకోవటం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీని యొక్క లోతుల్ని అర్థం చేసుకోవాలి. పునరభిజననం పునరభిమరణం అని అంటూ ఉంటారు. ఇది తప్పదు. ఈ యొక్క కర్మక్షేత్రంలో కర్మ భూమికి వచ్చాము, కర్మచక్రంలో నడుస్తూనే ఉండాలి. పునర్జన్మ లేకపోతే భూత ప్రేతాలుగా అయి తిరుగుతూ ఉండాలి. పునర్జన్మ వద్దు అనుకుంటే ఇక ప్రేతాత్మలుగా కావటం తప్ప ఇంకో మార్గం లేదు. అయితే హయ్యర్ డైమెన్షన్లో వాళ్ళు బేహద్ పురుషార్థం చేస్తే ఇక జన్మ తీసుకోకుండా పై లోకాల్లో ఉంటూ ఉంటారు. దానికోసమే పురుషార్థం చేయాలి, కర్మల ఖాతాల్ని ఖతం చేసుకోవాలి. ఇక బేహద్ జ్ఞాని అయితే పునర్జన్మ వాళ్ళకు ఉండదు, వాళ్ళకు తెలుసు. భూతప్రేత ఆత్మలుగా కూడా వాళ్ళు కారు. ఎందుకు అంటే వారికి ఇచ్చా మాత్రం అవిద్యగా ఉంటుంది. విశ్వ కళ్యాణం కోసం, విశ్వ సేవ చేస్తూ, విశ్వ పరివర్తన కోసం వాళ్ళు పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళారు. ఇక వాళ్ళకు మనుష్య జన్మ కూడా లభించదు. అసలు మానవ జన్మ అంటే పునర్జన్మ తీసుకోవడం అంటే ఆషామాషి సాధారణ విషయం అనుకుంటున్నారా? మీ పూర్వజులు మీ ఇంట్లో జన్మ తీసుకోవాలి అంటే కూడా స్థానం లభించడం లేదు అని బాపూజీ మొన్న పునర్జన్మ సిద్ధాంతం ఇప్పుడు కట్ అయిపోయింది అనేటువంటి వీడియోలో చక్కగా చెప్పారు. ఇంట్లో ఇలాంటి ఆత్మలను ఆహ్వానించడానికి కూడా ఎవరు రెడీగా ఉంటల్లా. పునర్జన్మ లభించకపోతే వేల సంవత్సరాలు జన్మ తీసుకోవటానికి ఎదురు చూస్తూ లైన్లో క్యూలో నిలబడాల్సిందే. ఇక మానవ జన్మ లభించకపోతే వేల సంవత్సరాలు ఎదురు చూసి పశు యోనిలోకి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. మనుష్య యోనిలోకి వచ్చేటువంటి అర్హత కూడా ఉండాలి. ఆ అర్హత లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? భూత యోనిలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటూ ఉంటారు. ఇవన్నీ వారు చేసినటువంటి పుణ్య పాప కర్మల యొక్క ఫలితాలు అని కర్మ సిద్ధాంతం కూడా చెప్తూ ఉంది. పుణ్యకర్మ చేస్తే తప్పకుండా మంచి శరీరం లభిస్తుంది అనేటువంటి విధానం ఉంది కదా. లేకపోతే లక్షల వేల సంవత్సరాల వరకు ఎదురు చూస్తూ ఉండాల్సిందే. లేక ప్రేత యోనిలో ఆత్మ జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఇక లైఫ్ స్పాన్ మాత్రం వేల సంవత్సరాలే ఉంటుంది ప్రేత యోనిలోకి వెళ్తే. ఇవన్నీ శాస్త్రాల్లో కూడా చెప్పిన మాటలే. సూక్ష్మ జగత్తులోని వాళ్ళు జన్మ తీసుకోవటానికి లైన్ పట్టి ఉన్నారు. సూక్ష్మ జగత్తులో మిలియన్ ట్రిలియన్ బిలియన్ ఆత్మలు ఉన్నారు. వాళ్ళు కూడా భూలోకంలో జన్మ లభించడం లేదు. వారికి కూడా పోటీ ఎక్కువగా ఉంది. అసలు పునర్జన్మ అనేది పరమాత్మని యొక్క రచనలో చాలా అందమైనటువంటి విషయం. పునర్జన్మ మానవాత్మలకు సంపూర్ణ సాధన చేయుటకు, మిగిలిపోయినటువంటి పురుషార్థం పూర్తి చేసుకునుటకు, మానవ జీవిత లక్ష్య సాధన కోసం లభిస్తుందనే అనుకోవాలి. మంచి కర్మలు చేయటానికి పునర్జన్మ లభిస్తుంది. చేసినటువంటి పాప కర్మల్ని కడుక్కోవటానికి కూడా అని అనుకోండి. ప్రతి జన్మలోనూ కూడా న్యూ ఎనర్జీ, కొత్త శరీరం, కొత్త శక్తి అనేది లభిస్తూ ఉంటుంది. శరీరం వృద్ధాప్యంలోకి వస్తే ఆ శరీరంతో ఏమి సాధన చేయలేరు, ఏమి కూడా సాధించను లేరు. అలాంటప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరం తీసుకుంటే మహద్భాగ్యం కదా. ఈ విషయం ఋషులు మునులకు కూడా తెలుసు. కొంతమంది యోగులు కొంత వృద్ధాప్యం అయిపోయిన తర్వాత వాళ్ళు పరకాయ ప్రవేశం యొక్క విద్యతోటి ఎవరైనా యువకులు శరీరం వదిలేస్తే వారు ఆ శరీరంలోకి, మృత శరీరంలోకి కూడా ప్రవేశిస్తూ ఉంటారు. ఇక మానవులు కాబట్టి పుడుతూ ఉంటారు, యోగులు కాబట్టి అలా వాళ్ళు శరీరాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఎన్ని శరీరాలైనా మార్చుకోవచ్చు వాళ్ళు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, సాధించిన వాళ్ళు చేయగలరు.
ఇంకా అందుకనే కొత్త శరీరం కావాలి మానవులకైనా సరే. మహాభారత యుద్ధ సమయంలో కృష్ణుణ్ణి ఎవరో అడగటం జరిగింది, నువ్వు వీళ్ళందర్నీ కూడా ఈ విధంగా చంపడానికి ఎందుకు యుద్ధం చేస్తూ ఉన్నారు, జ్ఞానం చెప్పి మార్చలేరా అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు, వీళ్ళ పాపం చాలా పెరిగిపోయింది, వీళ్ళని చంపకపోతే అనర్థమే జరుగుతుంది, వీళ్ళు చేసిన మళ్ళా క్లీన్ చేసుకోవటానికి వీళ్ళకి కొత్త శరీరం కావాల్సిందే, ఈ శరీరంతో వీళ్ళు చేయలేరు, కొత్త జన్మ లభిస్తుంది వీళ్ళకి. అక్కడి నుండి మండ ప్రారంభమవుతుంది వీళ్ళ యొక్క జీవితం. నెమ్మది నెమ్మదిగా జ్ఞానపరంగా సంస్కారాలను మార్చుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది, పునర్జన్మ తీసుకొని జీవితాన్ని కొత్త మలుపు తెచ్చుకుంటూ ఉంటారు, కొత్త జ్ఞానము తోటి పాత వికర్మల్ని సమాప్తి చేసుకుంటారు. అసలు భగవంతుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనే అనుకోవాలి ఈ పునర్జన్మ. పునర్జన్మ అంటే శరీరం వదిలేసి చనిపోయి మళ్ళీ పుడతారు, చిన్న బిడ్డలాగా ఉంటే వారి లోపల క్రోధం కానీ ఆవేశం కానీ యుగో కానీ ఉండనే ఉండదు, అనుకునే సత్వప్రధానంగా ఉంటారు. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. దేవుడు అంటే సత్వప్రధాన స్టేజ్లో అన్నిటికీ త్రిగుణాలకు అతీతంగా ఉండేవాడు కాబట్టి మంచి సంస్కారాలు కూడా చిన్నపిల్లలకి అలవరుతూ ఉంటాయి. అప్పుడే ఆ సమయంలోనే వాళ్ళకి జ్ఞానం లభించాలి అనుకుంటే గురుకుల పాఠశాలలో వాడికి స్థానం లభిస్తూ ఉంటుంది, మంచి సంస్కారాలను తయారు చేసుకుంటారు, సమయం అనుసారంగా ఆత్మ జాగృతి అవుతూ ఉంటుంది, మార్పు వస్తూ ఉంటుంది. అందుకనే పునర్జన్మ అనేది చాలా భాగ్యమే. అయితే ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోవటమో లేదు. దీన్ని సైన్స్ వాళ్ళు కూడా ప్రూఫ్ చేసి చూపిస్తున్నారు. ఇంకా సైన్స్ డెవలప్ అయ్యి ప్రూఫ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు నాస్తికులైనా నమ్మని వాళ్ళైనా నమ్మక తప్పదు, అందరూ కూడా అంగీకరించాల్సే వస్తుంది. నేను నమ్మను అనుకునే వాళ్ళు పురుషార్థం చేయలేరు, నమ్మకపోతే పురుషార్థము ఉండదు, స్వపరివర్తన అనేది ఉండదు, ఇక దీంట్లోనే ఇక్కడే ఇరుక్కుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కనీసం ఇప్పుడైనా సరే నమ్మి జ్ఞానం వింటూ స్వభావ సంస్కారాలని త్వరగా మార్చుకోండి, లేకపోతే ఈ బ్రహ్మాండాన్ని దాటలేరు. సంస్కారాల పరివర్తన కాకపోతే, ఆత్మసత్వ ప్రధానం కాకపోతే ఈ బ్రహ్మాండాన్ని ఎవ్వరూ దాటిపోలేరు. దీనికి మించినటువంటి గొప్ప విషయం ఇంకోటి ఏముంది, మనం ఈ బ్రహ్మాండ వాసులం కాదు, మరి ఈ బ్రహ్మాండాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి, పైనుండి వచ్చాం పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా పురుషార్థం చేయాలి, స్వపరివర్తన చేసుకోవాలి, సంస్కారాల పరివర్తన చేసుకుంటేనే మీరు దాటి పోగలుగుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా మీరు అంగీకరించండి అంటూ ఉన్నారు అనంతుభాయ్. నెక్స్ట్ ప్రశ్న, చాలామంది మరి ఏదైతే భగవంతుడి యొక్క అస్తిత్వము లేకపోతే భగవంతుడి ఇంద్రియాలకు అతీతము అని అంటారు, ఆయన అస్తిత్వం అసలు ఉన్నదా తెలుసుకోవచ్చా అనే ప్రశ్నను అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, పరమాత్మ ఇంద్రియాలకు పంచతత్వాలకు అతీతమైన వాడు, త్రిగుణాలకు అతీతమైన వాడు అంటారు. అసలు పంచతత్వాలు ఇంద్రియాల గురించి మానవులకు తెలియదు, భగవంతుడేం తెలుసుకుంటారు? మిమ్మల్ని మీరు తెలుసుకున్నప్పుడే పరమాత్మను తెలుసుకోగలుగుతూ ఉంటారు. చూడు, మీరు గాలిని చూడటం లేదు కానీ అనుభవం చేసుకుంటున్నారు కదా, నీళ్లలో మునుగుతూ ఉన్నారు, నీరు యొక్క అనుభవం అవుతుంది కదా, భలే నీటి కంటి కనిపిస్తుంది. నీళ్లలో మునిగితే నీళ్లు మీకు అపాయం చెయ్యవు, కానీ మీకు ఈత రాకపోతే దాంట్లోనే మునిగితే లాస్ట్కు మృత్యువే. ఏమీ చేయాలనుకున్నా ఏమీ చేయలేరు కదా, అదేవిధంగా అగ్నిలో చేయి పెట్టారు, దాని నుండి రక్షించుకోకపోతే వెంటనే తీయకపోతే కాలిపోతూ ఉంటుంది. ఇలాగ ఆ యొక్క తత్వాలతో సంబంధం అనేది ఉంటుంది. కానీ కొద్దిమంది రిద్ధి సిద్ధి సాధించినటువంటి వాళ్ళు గాల్లో ఎగరగలరు, అగ్ని తాకకుండా ఉంచుకోనగలరు, అగ్నిలో చెయ్యి పెట్టగలరు. ఇలా తత్వాలకు అతీతమైనటువంటి వాళ్ళు ఉంటే సాధనలో సాధువులు, మరి భగవంతుడు అతీతంగా ఉండడా?
ఇక ఇంద్రియాలకు అతీతుడు అని అంటే పరమాత్మ జనమన చక్రంలోకి రానివాడు. ఇంకా ఆయన ఇంద్రియాలకు వశమేమవుతాడు? తత్వాలకు అతీతమైన వాడు. కాబట్టి ఈ విషయము మానవులకు అర్థం కాదు, మానవులు ఈ విధంగా కూడా కాలేరు. కాబట్టి మీరు విషయాన్ని అర్థం చేసుకొని అనుభవం చేసుకుంటే అన్నీ అర్థమైపోతూ ఉంటాయి. మీరు పంచతత్వాల ప్రపంచంలో ఉంటూ అతీతంగా ఉండటం నేర్చుకున్నప్పుడు ఆయన కూడా ఎంత అతీతంగా ఉన్నాడో మీరు అర్థం చేసుకుంటారు. ఎవరు తత్వాలపైన ఇంతవరకు కూడా కంట్రోల్ సాధించలేదు, మనసు మీద కంట్రోల్ సాధించలేదు, ఇంద్రియాలని జయించలేదు. ఇంకా ఇంద్రియాతీతుడైనటువంటి భగవంతుడి గురించి ఏం అర్థమవుతుంది? మీరు కొద్దిగా 1% అయినా సాధిస్తే అప్పుడు ఆ సాధన, ఆ స్టేజీ అనుభూతి మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు గురించి తెలుసుకోవాలి అంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని అంటున్నారు అనంతభాయ్. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము, రోజు అనంతభాయ్ లైవ్ స్పీచెస్, మోటివేషన్ క్లాసెస్, ఇన్స్పిరేషన్ ఇవ్వటానికి మేము బాపూజీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే పెట్టేటువంటి వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. మా దివ్య సందేశాలు జీవితాన్ని కూడా మారుస్తూ మిమ్మల్ని దివ్యత వైపుకు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి. మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి, సమాధానం అనేది వస్తూ ఉంటుంది అంటున్నారు. నమస్తే, ధన్యవాదాలు.